ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరకాయ పొట్టు పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికి గాను బీరకాయలు లేతవి తీసుకుని దాని పైన పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బాణాలు పెట్టేసుకున్న ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున వేసుకుని అదేవిధంగా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాము. ఒక కప్పు నిండా నువ్వు పప్పు తీసుకుని దాన్ని వేసుకుంటాము. ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాము. వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసేసుకుంటామండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈలోపు ఒక చిన్న కమల సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా వేగిపోయి మంచి సువాసన వస్తున్నప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం. నానబెట్టిన చింతపండు సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం అండి. ఇంకా అదే బాణల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ పొట్టుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. లేత బీరకాయలు తీసిన పొట్టు అయితే చాలా బాగుంటుందండి. కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది అనమాట. ఇంక ఇది చక్కగా మగ్గిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మంచి గ్రైండ్ చేసేసుకుంటాం అండి. ఇంకా పోపు చేసేసుకుంటాము. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇది దోరగా వేగిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చళ్ళు మనం మిక్స్ చేసేసుకుంటామండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా టేస్టీగా ఉంటుంది. పైపెచ్చి చాలా హెల్దీ కూడా. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంది అంటే భలే బాగుంటుంది. ఇంకా దీంతో పాటు నేను పప్పు పాలకూర ఒడియాలు కూడా వేపించడం జరిగిందండి. ఇవ్వండి ఈ రోజు మా లంచ్ రెసిపీస్. పచ్చడిని ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.